హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సాయిజ్యోతి ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం మైసూర్ పప్పు కుక్కర్లో ఈజీగా ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కప్స్ మైసూర్ పప్పుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి కలుపుకోవాలి. కొంచెం వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న మిర్చి కూడా వేసుకుందాం. చిల్లీ పౌడర్ వేయట్లేదండి, అందుకే మిర్చి ఎక్కువగా తీసుకుంటున్నాను. ఇప్పుడు 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి. మిక్స్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడైనా వేయచ్చు, లాస్ట్లో అయినా వేయచ్చు. నేను ఇప్పుడే వేసేస్తున్నానండి. 2 టీ స్పూన్స్ వేసాను. వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. టమాటా ఇలా కలిసిపోయాక నానబెట్టుకున్న పప్పుని వేసి కలుపుకోవాలి. పప్పు ఆయిల్లో కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. లేకపోతే మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నారో అన్ని వాటర్ వేయాలి. కుక్కర్ నిండుగా వేయొద్దండి, వాటర్ పైనకి పొంగిపోతుంది. ఇలా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టేసేయాలి. 2 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, వేడన్నంలో కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.